ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు గల వార ఫలాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మీనరాశి వారికి ఈ వారం మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులకి లోనవుతుంది, అవకాశం ఉండదు. దీనివల్ల మీరు ఎక్కువ సమయం మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు శారీరక మరియు మానసిక అంశాల నుండి బలంగా ఉంటారు మరియు శక్తితో మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలరు. అలాగే ఈ వారం మొదటి సగం ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది. ఇది ఆశ్చర్యం మరియు కీర్తితో నిండిన వారం అవుతుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అధికారి వర్గంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. మీ ఇంటికి కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. మీరు తండ్రి అనురాగాలు మరియు ఆశీర్వాదాలు పొందుతారు. సానుకూల శక్తి మరియు విశ్వాసంతో నిండి ఉంటుంది. విద్యార్థులు ఈ వారం చదువులో కష్టపడతారు. నిలిచిపోయిన ప్రభుత్వ పనులు ఈ వారంలో పూర్తి కాగలవు. మీ పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. విదేశీ పర్యటనకి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే పనిపరంగా ఈ వారం ప్రారంభం మంచిది కాదు. ఆకర్షణీయమైన ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మందగించవచ్చు. మీ జీవిత భాగస్వామి నమ్మకానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించండి. చదువుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేరు. వైవాహిక సంబంధాలలో మానసిక దూరం ఏర్పడవచ్చు. అందుకే వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ప్రతికూల వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసిక స్థితి క్షీణించవచ్చు. కావున జాగ్రత్త. ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే, శనివారం నాడు కాలభైరవ స్వామికి యాగహవనం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 32 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సూచన భావం.